మేము సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఎవరి మీదనైతే పోరాటం చేయాలో ఏ ప్రజల కోసమైతే ఉద్యమాలు చేయాలో పూర్తిగా ఆ బాధ్యత నుంచి తప్పుకొని అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలోని కమ్యూనిస్ట్ పార్టీలకు ఖమ్మం జిల్లాలో గాని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో గాని తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి విషయాన్ని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గుర్తించకపోయినా క్యాడర్ గుర్తించాల్సిందిగా నేను కోరుతాను తమ వ్యక్తిగత అవసరాల కోసము వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసము వ్యక్తిగత వ్యాపార లబ్ధి కోసము కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ రోజు ఏ పార్టీ అయితే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కొమ్ము కాయడము ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ క్యాడర్ ఉన్నటువంటి క్యాడర్ అయినా ఈరోజు డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో పూర్తిగా రాజకీయ నైతిక పరిస్థితులు పూర్తిగా దిగజారాయి అనేక పార్టీలను పార్టీల తరఫున ఎన్నికైనటువంటి ప్రజా ప్రతినిధులను కనీసమైనటువంటి నైతిక విలువలు లేకుండా ఇష్ట రాజ్యంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న విషయం మన కళ్ళ ముందు చూస్తాం చివరకు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఏకైక శాసన సభ్యుడు ఉంటే ఆ శాసన సభ్యుడిని కూడా కనీసం రాజీనామా చేయించకుండా టిఆర్ఎస్ లో చేర్చుకున్నటువంటి విషయమో ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు మర్చిపోతున్నారో ఈ రోజు క్యాడర్ నాయకత్వాన్ని ప్రశ్నించాల్సిందని కోరుతా ఉన్నాను బీఎస్పీ పార్టీని మెర్జీ చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని మెర్జీ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీని పూర్తిగా మెర్జీ చేసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఏకైక శాసనసభ్యుడు ఉంటే ఆయనను మెర్జీ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ 2014 లో గెలిచినటువంటి వాళ్ళు కానీ 2019 లో గెలిచినటువంటి వాళ్ళు కానీ 80% ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను అనేక రకాల ఆశలు చూపి ఈరోజు అప్పుడు టిఆర్ఎస్ గాని ఇప్పుడు బిఆర్ఎస్ గాని చేర్చుకున్న విషయం మనకు తెలుసు 2018లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే చివరకు 12 మంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాకు బాగలేదు అని చెప్పి నాడు టిఆర్ఎస్ లో చేరిన విషయం మనకు అందరికీ తెలుసు లెజిస్లేటివ్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏకపక్షంగా టిఆర్ఎస్ లో చేరారు ఈరోజు రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన ఒక కుటుంబ పెద్దనము ఒక కుటుంబ ఆధిపత్యము ఒక కుటుంబం యొక్క అహంకారము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా గానీ తెలంగాణ సమాజం గానీ ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం పోడమో కేసీఆర్ కుటుంబం గద్దె తీయడమో కాదు ఒక మౌలికమైనటువంటి మార్పు ఈరోజు తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మార్పు తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది
గతంలో కాంగ్రెస్ పార్టీని చూశాం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి కేంద్రంలో రాష్ట్రంలో మంత్రివర్గంలో చేరి పరిపాలన చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా టిఆర్ఎస్ లో చేరిన విషయము భవిష్యత్తులో చేరుతారన్న విషయం కూడా మనకు అర్థమవుతా ఉంది ఇటువల రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థికి మద్దతుగా ఒక ట్రైబల్ బిడ్డ ఒక మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భుజాల మీద వేసుకొని కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఊరేగారో ఏ రకంగా బీజేపీని విమర్శించారో మనకందరికీ తెలుసు ఇటువల కల్లోకుంట కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమిలో కేంద్ర ప్రభుత్వములో మేము భాగస్వాములు అవుతామనేటువంటి కీలక పాత్ర పోషిస్తామనేటువంటి ఒక పగటికలతో కూడినటువంటి ప్రకటన చేశాం అది పగటికల అయినప్పటికీ కూడా ఆ ప్రకటన వెనుక ఉన్నటువంటి భావాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ప్రభుత్వం పోవాలి కేసీఆర్ అవినీతి ప్రభుత్వం పోవాలి కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి తెలంగాణకు పట్టిన పీడ వెరగడ కావాలని మెజారిటీ ప్రజలు తెలంగాణలో కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ కు నిజమైనటువంటి ప్రత్యామ్నాయం ఎవరో ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను